కుంటికూర నిల్వ పచ్చడి చేసుకుంటున్నాము. ఇవాళ మనము కుంటికూర ఒక వచ్చి 20 కట్టలు తీసుకున్నా నేను. ఈ దీన్ని తయారు చేసుకునే విధానం పచ్చడికి తగ్గింది. కుంటికూర నిల్వ పచ్చడి చేసుకుంటున్నాము ఇవాళ మనము. నేను దానికి ఎర్ర కుంటికూర తీసుకున్నాను. తెల్ల కుంటికూర ఎర్ర కుంటికూర ఉంటుంది కదా, నేను ఎర్ర తీసుకున్నాను. ఒక 20 కట్టలు తీసుకున్నాను. మంచిగా ఇంత పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ముందుగా మనము కదా. గిన్నె వేసుకోవాలి. గిన్నె వేడైంది, నూనె పోసుకుందాం అంటే ఇప్పుడు ఇలా నూనె పోస్తున్నా. నేను ఒక 4 పావులు పోసుకున్నా దానికి, అది ఒక 20 కట్టలు ఉంటుంది. కొంచెమే నూనె వేడైంది, కొంచెం మెంతులు వేసుకుందాం. మెంతులు కొంచెం, జీలకర్ర ఈ రెండే వేస్తున్నాను. తర్వాత మీ విధంగా పోపు వేస్తాం. మళ్ళా వేడైంది, పోపు అయింది, వేస్తున్నాను. మంచిగా కడిగి ఆరబెట్టుకున్నాను. కొద్దిగా జల్లిగుల్లలు వేస్తే నీళ్ళు పోతే సరి, ఆరబెట్టవలసిన అవసరం. ఇప్పుడు దీంట్లో నిండా అయింది కదా, ఉడికే వరకు దగ్గరికి అవుతుంది. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి సింబులో పెడితే ఆకు పెట్టినప్పుడు ఇంత ఎత్తున్నది గిన్నెకు, ఉడికిపోయి దగ్గరికి అయ్యింది. ఇప్పుడు ఆకుకూర కొంచెమే అవుతుంది ఇట్లా. ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం చింతపండు వేసుకోవాలి. మనకు సంవత్సరమైన కూడా ఉంటది, ఖరాబ్ కాకుండా ఉంటది. మంచిగా మనం ఉప్పు కారాలు అన్ని సరిగా వేసుకుంటే చింతపండు వేసుకోవాలి. కొంచెం మనం తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఇంత చింతపండు తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో పసుపు, కారము, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మనం పసుపు వేసింది, ఒక చెంచా, చిన్న చెంచాతో వేసాను ఒక చెంచా. ఉప్పు ఒక చెంచా వేస్తున్నాను, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి కారం గిన్నె ఎక్కువ పడుతుంది, ఉప్పు ఎక్కువనే పడుతుంది. 2 నిమిషాలు కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉప్పు వేసినాక తర్వాత కారం వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం నీరు లాగా వచ్చేస్తుంది, దాంట్లో కారం వేసుకుంటే మాడకుండా ఉంటుంది. నీళ్ళు వచ్చేసినాయి, ఉప్పు వేసినందుకు ఇట్లా నీరు వచ్చేస్తుంది. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక చెంచా నిండా ఉప్పు వేసినా కదా, ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకోవాలి. కొంచెం తక్కువ 2 వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలపాలి. పుల్లె ఉంటది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పెడుతుంది. ఇంకా ఇలా కలుపుకున్నాం కదా, కలుపుకొని ఈ కారం కూడా ఇళ్ళనే ఉడికేటట్టు మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టించుకుంటే మళ్ళీ ఉడుకుతుంది. ఉడికిపోయింది, మనం వేసిన నూనె అంతా ఇగో ఇట్లా పైకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఉడికిపోయింది. ఉడికిపోయింది ఇది. ఇప్పుడు పక్కకు పెట్టేసుకున్నాం, దీన్ని చేసుకుందాం. బాండ్ పెట్టేసుకున్నాం, పోపు చేసుకుంటున్నాము. పోపు కావాలి ఎందుకంటే ఆల్రెడీ అందులో వేసుకున్నాము నూనె. కొంచెం వేసుకొని మళ్ళీ పోపు పెట్టుకోవాలి. నూనె వేడైంది, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మిరపగింజలు, ఎండుమిరపకాయలు కొన్ని కొనే వేసుకున్నాను. అంటే ఇంగువ వేసుకునే వాళ్ళు ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, మంచి స్మెల్ వస్తుంది ఇంగు వేసుకుంటే. కాకపోతే నేను వేయట్లేదు. కొంచెం
ఈ పోపిలో వస్తున్నాం. వాహ్, ఏముందా అయింది. ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకున్నాం. మనకు ఇట్లా చేసి కరెక్ట్ కొలతల మీద ఉప్పు కారము నూనె అన్ని మంచిగా చేసుకున్నామంటే వేస్తే కరెక్ట్ సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఇది కుంటి కూర పచ్చడి నిల్వ పచ్చడి. ఇప్పుడు పోపు అన్ని వేసుకున్నాక తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినన్నీ వేసుకోవచ్చు. ఎల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంట. ఉప్పు కారం అన్ని నాన్ మంచిగా ఇంట్లో దీంట్లోకి ఎల్లిపాయలకు పడుతుంది. తర్వాత మనం తింటుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది.